నెల్లూరు నగరంలోని శ్రీ తలపగిరి రంగనాథ స్వామి ఆలయాన్ని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణలు సందర్శించారు. ముందుగా ఆలయ అర్చకులు ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ, మంత్రులకు మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని అలంకార మండపంలో ఎంపీ, మంత్రులకు వేదాశీర్వచనాలు అర్చక స్వాములు అందజేశారు. అనంతరం మానం నారాయణలు మీడియాతో మాట్లాడారు. రంగనాథ స్వామి ఆశీస్సులతో రాష్ట్ర, జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ ఆలయంలో 98 ఏళ్ల క్రితం అద్దాల మందిరాన్ని నిర్మించారన్నారు. దానిని విజిట్ చేశామన్నారు. దాంట్లో కొన్ని అద్దాలు పగిలిపోయాయని, వాటిని పునర్నిర్మిస్తామని చెప్పారు. ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రతి ఒక్క జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు కావడం, రాష్ట్రం కూడా బాగుపడుతుందని ఈ దేవుడు ఆలయంలో నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా జరగద్దని కూడా కోరుకుంటున్నాను. నెల్లూరు నగరంలో వెలసి ఉన్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం స్వామివారి, అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు అయిన శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి, అలాగే మరి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈరోజు ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది. ఆలయంలో ప్రధానంగా దర్శనాలు పూర్తయిన తర్వాత ముఖ్యంగా మంత్రి గారికి మా శాఖ నుంచి విన్నవించింది అద్దాల మండపం గురించి చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు పూర్తయ్యే దశకి వస్తుంది కాబట్టి దాని పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో ఆ యొక్క పూర్వపు వైభవాన్ని అద్దాల మండపానికి తీసుకురావాలనేటువంటిది ఇవాళ సంకల్పం చెప్పడం జరిగింది. అదే పెద్దలు మంత్రి గారు, నారాయణ గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. దీని తర్వాత ఈ ఆలయానికి సంబంధించి పడమటి ద్వారం ఉంది, మహద్వారం, ఆ యొక్క ద్వారము, అలాగే అక్కడ ఘాట్ ఉంది. ఆ ఘాట్ కూడా కొత్త గతంలోనే పనులు చేయడం జరిగింది, కానీ మధ్యలో ఆగిపోయినాయి కాబట్టి ఒకసారి మంత్రి గారు స్వయంగా, అలాగే మన పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు అందరం కలిసి దాన్ని చూశాక ఒక నిర్ణయం తీసుకొని దేవాదాయ శాఖకు మున్సిపల్ మంత్రిగా శ్రీ పొంగూరు నారాయణ గారు వారు ఆదేశాలు ఇస్తారు. ఆ ఆదేశాల ప్రకారం ఏమి చేయాలో దాని ప్రకారం స్థపతులతోటి, వాస్తుశాస్త్రజ్ఞులతోటి, అలాగే దేవాదాయ శాఖ అధికారులతోటి మాట్లాడి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, శ్రీ నారాయణ గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఈ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ వేడుకల్లో ఈరోజు వారు రావడం చాలా శుభదినం. మంచి శుభముహూర్తాన వారు తిరిగి పదవుల్లోకి వచ్చి ఇవాళ ఈ యొక్క స్వామివారిని సేవించుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ వారు ఇక్కడ చేసేటువంటి అనేక సూచనలను దేవాదాయ శాఖ పూర్తిగా పాటిస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆనం రామనాయుడు గారితోనూ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారితోనూ ఈరోజు తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు, నెల్లూరు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా అద్దాల మేడని దాదాపు 98 సంవత్సరాల క్రితం కట్టిన అద్దాల మేడని చెప్పారు. దాన్ని యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని అద్దాలు బయలుపోయి ఉంటే మంత్రివర్యులు రామనారాయణ గారు వెంటనే ఆదేశించారు ఆ అద్దాన్ని రీప్లేస్ చేయమని. అదేవిధంగా దాని లోపల యాక్చువల్ పెయింటింగ్స్ వాటిలో కొంత సరిగా లేకుంటే అవి మళ్ళా రెక్టిఫై చేసేటట్టుగా, ఎవరైతే అవి చేయగలరు అటువంటి వాళ్ళని యాక్చువల్గా సౌత్ ఇండియాలో కొన్ని టెంపుల్స్లో చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేయండి, నేను మళ్ళా మాట్లాడతానని అధికారులకి ఆదేశించారు. అదేవిధంగా ఇక్కడ గత 2014-19 దాకా ఒక ఘాటు, మంచి ఘాటు కట్టాలనే ఉద్దేశంతో నిర్మాణం దాదాపు 90% అయిపోయి 10% ఆగిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు నేను, మంత్రి గారు ఆనం రామనాయుడు గారు,
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ విజిట్ చేస్తున్నాం. విజిట్ చేసి అధికారులకు ఆదేశించి వెంటనే అది కూడా చేస్తామని తెలియజేస్తూ వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.